గురుగారు, కాశీలోని దత్తపీఠాలు చాలా ఉన్నాయి, దత్త మందిరాలు చాలా ఉన్నాయని చెప్తున్నారు. అసలు చాలా మందికి కాశీలో దత్తపీఠాలు ఉన్నాయి, దత్తాత్రేయ మందిరాలు ఉన్నాయని ఎవరికి తెలీదు. అసలు అక్కడ ఎక్కడ ఉన్నాయి? అసలు మీరు మీరు చెప్పడం ప్రకారం అయితే ఎనిమిదో ఎన్నో ఉన్నాయని చెప్పడం విన్నాను నేను. అసలు అన్ని ఉన్నాయా అక్కడ? నేను నాకు తెలిసి కాశీలో కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి అమ్మవారు, భైరవ స్వామి మందిరం, భైరవ టెంపుల్, ఇట్లాంటి ఏవో కొన్ని ఘాట్లు, ఇవన్నీ కూడా మాకు తెలుసు కానీ 64 ఘాట్లు ఉన్నాయని తెలుసు కానీ ఇట్లా దత్తాత్రేయ మందిరాలు ఉన్నాయని, పీఠాలు ఉన్నాయని అసలు తెలీదు. ఎక్కడ వినలేదు కూడా, అంటే ఎవరు చెప్పుకోవడం కూడా మనం వినలేదు. సో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, మేబీ ఎవరికో చాలా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు. అసలు అసలు అక్కడ మీరు ఎలా అక్కడికి వెళ్ళారు? అసలు అక్కడ ఇవి ఉన్నాయని మీరు ఎలా కనుక్కున్నారు? మంచి ప్రశ్న అడిగారమ్మా. నాకు కూడా తెలియదు ఇక్కడ కాశీలో ఉన్నాయని, కానీ నేను సాయిబాబా మందిరానికి వెళ్ళేది. 4 హారతులు ఉంటాయి. ఈ మధ్యాహ్న హారతిలో ఒక అభంగం ఉంటుంది, ఒక పాట పాడుతుంటారు. ఏమంటే, ఐ సాయి బా సాయి దిగంబర అక్షయ రూప అవతార కాశీ స్నాన జపే ప్రతి దివసి కులహాపుర వీక్షేసి నిర్మల నది తుంగ జల ప్రాసి నిద్రామయూర దేశి ఐ సాయి బా సాయి దిగంబర అని చదివేది. చదువుతున్నప్పుడు నేను అనుకున్నా, ఓహో సాయిబాబా దిగంబరుడు కాశీలో స్నానం చేస్తారట వీరు. కాశీలో స్నానం చేసి సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేస్తూ ఉంటాడు, కాశీలో స్నానం చేస్తున్నాడు, కొల్హాపురలో భిక్ష తీసుకుంటున్నాడు, పాంచాల అంటే నిర్మది మన ఇది నర్మదా నది, తుంగభద్రా నదిలో నీళ్లు జీవిస్తున్నాడు, భోజనం చేస్తున్నాడు. మయూరు వాడు మహూర నిద్రా చేసి అంటే నిద్రపోయేట ఎక్కడ మహూర్లో పోతున్నాడు, ఎక్కడున్నాయి మరివి? అప్పుడు కలిగింది నాకు ఆ పాట విన్న తర్వాత కలిగింది. ఎవరిని అడిగినా కూడా ఎవరు చెప్పేది లేదు కాశీలో స్నానం చేస్తున్నాడు అంటే ఎక్కడా ఏమిటి అంటే. వెళ్ళొచ్చి కొంతమంది వెళ్ళి వచ్చినప్పుడు చూసిరాండి అయ్యా, నాకు ఒకటిసారి చెప్పండి ఆ దత్తాత్రేయుడు ఎక్కడా ఎక్కడ మందిరం ఉందో చూసిరాండి అంటే, నేను వెళ్ళొచ్చినా కానీ చూడలేదండి అనేది. నాకు ఎవరిని అడిగినా చెప్పలేదు. కొంతమంది వాస్తవంగా కూడా అక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. అప్పుడు ఇట్లా లాభం లేదు అని చెప్పి అసలు కాశీకి బయలుదేరినా. కాశీకి బయలుదేరి ఈ మణికర్ణిక ఘాట్ దగ్గర ఉన్నది, దాన్నే స్కిందియా ఘాట్ అంటారు, అక్కడ మందిరం ఉన్నది. అక్కడ స్నానం చేస్తాడు ప్రతిరోజు ఈ దత్తాత్రేయుడు. ఉదయం లేచి అక్కడ అన్ని శవాలు తెలుసు కదా దహనం చేస్తుంటారు, నడుస్తూ ఉంటుంది బ్రహ్మాండంగా అగ్ని జ్వాలలు. వెళ్ళాను, వెళ్ళి ఆయన స్నానం చేసి చోటు వారు చూసా, అక్కడ విగ్రహం ఉంది, పాదుకలు ఉన్నాయి, ఒక గుడి ఉంది, అక్కడ కట్టి ఉంది చూడాలి. తర్వాత మళ్ళీ నారద ఘాట్కి వెళ్ళా. నారద ఘాట్ ఒకరి నారద ఘాట్లో ఉంటుందంటే అని ఒక ఆయన చెప్పాడు. నారద ఘాట్ వెళ్ళినా, ఘాట్ వెళ్ళి నారద ఘాట్లో చూశాను. చూస్తే అవన్నీ కాశీలు ఎట్లా ఉంటుందో మనం చూసి ఉంటారు మీరు, అంత చిన్న చిన్న గల్లీలు, అంత ఆవులు గేదెలు, అక్కడ అంత పశువులు అది పేడ కూడా ఉంటుంటుంది, నడవలేము. తర్వాత కొంతమంది నది తీరాన ఆ యొక్క మన గంగామాత నదీ తీరాన కూడా అసిద్ధం చేస్తారు. అవన్నీ నాకు అసహ్యం అనిపించేది. అనిపిస్తుంటే ఒక ఆయనను చూపించమంటే ఒక మంచి బ్రాహ్మణుడు నన్ను తీసుకెళ్ళిండు అక్కడ ఉన్న చూస్తురాని. ఇదంతా ఏంది అని అంటే, మాట్లాడకన్నాడు నన్ను, నువ్వు వచ్చింది ఎందుకు అంటే, అక్కడ వైరాగ్యం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, నీ లక్ష్యం నెరవేరాలి, ఇవ ప్రపంచం ఇట్లా ఉన్నది అని తెలుసుకోవాలని చెప్పినట్టు బోధ. వెళ్ళాను నారద ఘాట్లో ఉన్నది బ్రహ్మాండినట్టుగా దత్తాత్రేయ మందిరం. అక్కడి నుంచి తిన్నగా నడుచుకుంటూ 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 వెళ్ళిన బ్రహ్మఘాట్లో ఉన్నది, బ్రహ్మఘాట్లో ఏకముఖి దత్త మందిరం అది అక్కడ ఉంది. ఇక్కడనో త్రిముఖి దత్త మందిరం, అక్కడ ఏకముఖి దత్త మందిరం ఉన్నది. లింగాలను చూసుకోవడం, అక్కడ నీళ్లుంటే పొయ్యడం, ఆహా ఏం సంతోషం, నీళ్ళు కూడా పెడతారా గంగా జలం, ఆ జలంతో అభిషేకం చేసే అవకాశం నాకు భగవంతుడు ఇట్లిచ్చినాం అనుకునేది. అక్కడి నుంచి ఆ నుంచి మళ్ళీ నేను మఠం ఉంది ఒకటి, అక్కడ మఠం వెతికి వెతికి మఠం దొరకబడితే స్టూడెంట్సే, అక్కడ పాఠశాల అది, అక్కడ దత్తాత్రేయుడు భజన చేస్తాళ్ళు బ్రహ్మాండంగా, వాళ్ళే నైవేద్యం పెడతారు, అక్కడ పూజారి వాళ్ళే పూజలు చేస్తారు, వాళ్ళే అర్చనలు, వాళ్ళే అభిషేకాలు అన్నీ వాళ్ళే చేస్తారు. అద్భుతంగా బ్రహ్మాండంగా ఉన్నది. అది చూసిన తర్వాత బిందుమాధవి క్షేత్రం ఉన్నది, అక్కడికి వెళ్తే అక్కడ దత్తాత్రేయుడు ఉన్నాడు. బిందుమాధవి క్షేత్రం కూడా దత్తాత్రేయుడు ఉన్నాడు. అడగడం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకెక్కడైనా ఉన్నదా అని అడగడము, ఇలా ఇలా వెళ్ళిపోవడం ఇంకా అంతే. నేను వెళ్ళిన తర్వాత అలా చూస్తుంటే మళ్ళీ కేదార్నాథ్ ఘాట్, మన గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశ్రమం ఉంది అక్కడ, అక్కడ దత్తాత్రేయుడు ఉన్నారు. అది చూసుకున్నాం. అది చూసుకున్న తర్వాత మళ్ళీ ఇంకెక్కడ ఉంటే అఘోరా కీనారాం బాబా అని అఘోర వాళ్ళ అఘోరలు అక్కడ ఉన్నది. నువ్వు పోదావు అన్నాడు ఒక ఆయన, ఏం ఎందుకు పోయి అడిపోతా అన్న, అందరు బోరు అక్కడికి వచ్చి మరి భయపడతారు కదా నువ్వు అన్నాడు. నాకేం భయం, దత్తాత్రేయుడు అక్కడ ఉన్నాడా దత్తాత్రేయుడు అంటే ఉంటాడు లోపల ఉన్నాడు అని. వెళ్తా అని వెళ్ళిన, వెళ్ళేసరికి
గేట్ ఉన్నది అక్కడ ఆటో వెళ్లి వెళ్ళాను ఆ గేట్ ఉంటే గేటుకు అన్ని ఇటువైపు ఇటువైపు మనిషి పుర్రెలు కట్టిండు అన్ని పుర్రెలు మనిషి పుర్రెలే వరుసన కట్టిండు ఆ ఫోటో వేసిన బుక్ లో పుర్రెలు కట్టిండు పుర్రెలు కట్టిన ఈ పుర్రెలు చూసి భయం నాకేం భయం ఉన్నాయి పుర్రెలు ఉంటే ఉన్నాయని అనుకున్నా లోపడిపోయినా లోపడిపోయి బ్రహ్మాండ ఆశ్రమం అది దత్తాత్రేయుడు ఉన్నాడు ఆహా దత్తాత్రేయ స్వామి కింద కూర్చోవాలి ఎందుకంటే ఎత్తు మీద లేదు కిందనే కూర్చున్నా పక్కనే ఆయన ఆశ్రమం కదా హాయిగా ఉన్నది బ్రహ్మాండంగా పెద్ద కొలను ఉన్నది చూశాను రాసుకున్నా ఫోటో తీసుకున్నా అనుమతి తీసుకునేది ఎక్కడికి పోయినా కూడా పర్మిషన్ తీసుకునేది ఫోటో తీసుకున్నా అట్లా ఏడుగు అనుకున్నానమ్మా ఏడుగు అనుకుని ఇంకా అడుగుతా కూడా చెప్తలేరు కానీ తర్వాత హైదరాబాద్కు వచ్చిన తర్వాత తెలిసింది హరిశ్చంద్ర ఘాట్లో కూడా ఉన్నది అని తర్వాత ఇంకొక చోట ఉన్నది అని మళ్ళీ నాకు దైవ దేవుని యొక్క అనుమతి ఉంటే మరోసారి పోయినప్పుడు ఇవి కవర్ చేస్తా ప్రస్తానికం అయితే అవి చేసిన దానికి సపరేట్ గా ఒక పుస్తకం వేసిన ఇక ఎందుకంటే కాశీలో కాశీలు వేసిన ఎందుకంటే కాశీ స్నానం ఇంత కాదు ఉన్న రోజులు స్నానం హాయిగా వారం రోజులు తిరిగిన తర్వాత ఇప్పుడు పుణ్యక్షేత్రాల దర్శనము అరిషడ్ వర్గాల విచ్ఛిన్నం అన్నది శాస్త్రం మన లోపడున్నటువంటి యొక్క అరిషడ్ వర్గాలు కూడా మటుమాయమైతే స్నానం చేసినంత మాత్రానే దర్శనం చేసినంత మాత్రానే అనుకొని ఇవన్నీ చూసుకుంటూ చేసిన అక్కడ ఈ పుస్తకం వచ్చినా కానీ కాశీలో ఇవి ఉన్నాయి ఇప్పుడు మీరు అడిగినట్టే అందరు కూడా అడుగుతున్నారు ఇన్ని ఉన్నాయంటే ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా చెప్పిన ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా నేను ఇందులో వేసిన చూపించిన అడ్రస్ ఇచ్చిన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిన ఇది కాశీది క్షేత్రం ఇక అది అది అక్కడి వరకు ఆ మొదటి గ్రంథాన్ని అయిపోయిందమ్మా దాన్ని మూడు భాగాలుగా చేసిన ఒకటి క్షేత్రాలు రెండవది మందిరాలు మూడవ విభాగంలో చూడవలసిన మందిరాల క్షేత్రాల లిస్ట్ ఒక జాబితా మాత్రమే తర్వాత ఇక నేను ఏం రాసినా ఎందుకు రాసినా ఎలా వెళ్ళినా ఇదంతా నా పీటిక ప్రిఫేస్ లో రాసుకున్న ఒక 20 పేజీలు రాసేసిన ఇక అది ఎందుకంటే చెప్పడం ఎక్కువైతుంది కాబట్టి రాసేసిన అది రాసుకున్నా ఆ తర్వాత గురు చరిత్ర కొంత సంక్షిప్తంగా దత్తాత్రేయుడు ఎవరు అసలు వారి జన్మత ఏమిటిది ఎక్కడ సంచరిస్తున్నారు ఆయన ఇంకా సజీవంగా ఉన్నాడా ఏమిటి అనే విషయాలు నాకు తెలిసినంత వరకు అక్కడ రాసిన అంతేగాని లోతైనటువంటి యొక్క పరిశోధన కాదు నాది దత్తోపాసకన కాదు ఇలాంటిది దత్తతత్వం కాదు గురించి ఆయన గురువు 24 మంది గురువు నేను ఆ విషయాలు రాసిన బ్రీఫ్గా చెప్పాలి కదా డైరెక్ట్గా మనం పుస్తకాన్ని ఇచ్చి ఇక్కడ వెళ్ళు అంటే కాదు ఎందుకు వెళ్ళాలా ఏమిటి అనేది తెలియడానికి అది చేసిన అమ్మా చాలా చక్కగా చెప్పారండి చాలా మంచి విషయాలు అందరితో పంచుకోవడంలో కూడా ఒక ఆనందం ఉంటుంది మనం ఇవన్నీ చెప్తున్నాం అంటే అందరికీ అది మంచి జరగాలని చెప్తూ ఉంటాం కాబట్టి చాలా చక్క మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.